హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను విన్న చందమామ కథల ఛానల్కు స్వాగతం. ప్లీజ్ ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే ముందుగా వస్తుంది. ఈ కథ పేరు ఇంద్రజిత్తు. రావణాసురుడు అద్భుతమైన తపోశక్తితో బ్రహ్మదేవుణ్ణి, పరమశివుణ్ణి మెప్పించినవాడు, వేదాలను అవపోసన పట్టినవాడు, దిక్పాలకులను గడగడలాడించి బల పరాక్రమాలలో తనకు సాటి రాగల వీరులు కానీ తనకు లేని సంపదలు కానీ ముల్లోకాలలో మృగ్యం అని నిరూపించిన లంకాధిపతి ధర్మ మార్గం తప్పి చరించడంతో కడివేడు పాలలో బొట్టు విషయం కలిపిన చందాన తోబుట్టువులను, కన్న బిడ్డలను కళ్ళెత్తులే పోగొట్టుకుని విషాద నాయకులుగా మిగిలిపోయాడు. అటువంటి రావణ బ్రహ్మకు, పతివ్రత శిరోమణి మండోదరికి జ్యేష్ఠ కుమారుడిగా జన్మించిన మేఘనాథుడు మంచి చేసిన చెడు చేసిన కన్న తండ్రికి బాసటగా నిలిచాడు. ఆయన మాటను శిరసాహించి శత్రువులతో చివరిదాకా పోరాడి ప్రాణత్యాగం చేసి పితృభక్తిగల అసమాన వీరకుమారుడుగా పేరు తెచ్చుకున్నాడు. మేఘనాథుడు మహేశ్వర క్రతువు చేసి పరమేశ్వరుని కరుణకు పాత్రుడయ్యాడు. అద్భుత శక్తులు సాధించాడు. తండ్రి రావణుడు ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మేఘనాథుడు కూడా ఆయన వెంట వెళ్ళాడు. ఇంద్రుడు రావణుణ్ణి ఓడించి బంధించాడు. అప్పుడు మేఘనాథుడు రాక్షస మాయలతో అదృశ్యంగా యుద్ధం చేసి ఇంద్రుణ్ణి పరాజితుని చేసి తండ్రిని విడిపించాడు. ఆ తర్వాత ఇంద్రుణ్ణి బంధించి లాక్కు వెళుతుండగా బ్రహ్మదేవుడు అంతటి వాడు వచ్చి బతిమాలి ఇంద్రుణ్ణి విడిపించవలసి వచ్చింది. ఇంద్రుని జయించడం వల్ల మేఘనాథుడనే అసలు పేరు మరుగున పడి ఇంద్రజిత్తు అనే సార్థక నామధేయుడు అయ్యాడు. హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూశాక కింకరులు, జంబుమాలి, అక్షకుమారుడు మొదలైన రాక్షస వీరులను హతమార్చి నానా బీభత్సం సృష్టించాడు. అప్పుడు ఇంద్రజిత్తు తండ్రి ఆనతి ప్రకారం వెళ్ళి తను వేసే బాణాలు ఒక్కటి హనుమంతుడికి తగలకపోవడం గ్రహించి అతడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించి బంధించి చచ్చి తండ్రి ఎదుట నిలబెట్టాడు. సీతను రాముడికి అప్పగించి ఆయనతో మైత్రి చేసుకోవడం మంచిదని విభీషణుడు రావణుడికి హితవు పలికినప్పుడు ఇంద్రజిత్తు ఆక్షేపించాడు. ఆపస్ సమయంలో శత్రువులకు భయపడి వారిని ఆశ్రయించడం వీరుల లక్షణం కాదని పినతండ్రిని మందలించాడు. తీరా రామ రావణ యుద్ధం ఆరంభమైంది. వానరులకు రాక్షసులకు మధ్య ఘోర యుద్ధం జరుగుతున్నది. ఇంద్రజిత్తు గురుపదేశం పొంది హోమం చేసి హోమం నుంచి వెలువడిన పసిడి రథంపై యుద్ధరంగానికి బయలుదేరాడు. మొదట ద్వంద్వ యుద్ధంలో అంగదుడితో కలయబడ్డాడు. అంగదుడు తన సారథిని గుర్రాలను చంపడంతో ఇంద్రజిత్తు మాయమై మాయా యుద్ధానికి పూనుకున్నాడు. రామ లక్ష్మణులు ఇరువురిని నాగాస్త్రాలతో బంధించి శరీరాల నిండా సందు లేకుండా బాణాలతో కొట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు. వానరులు భయభ్రాంతులై బోర్న విలపించసాగారు. ఆఖరికి నరత్మంతులు వచ్చి ఝంజామారుతంతో నాగాలను తొలగించటం వల్ల రామ లక్ష్మణులకు స్పృహ వచ్చి మామూలు మనుషులయ్యారు. ఆ తర్వాత తోడేలు సింహముఖాల గాడిదల రథం మీద వచ్చిన ధూమ్రాక్షుణ్ణి హనుమంతుడు కొండలాంటి బండను వేసి హతమార్చాడు. ఆ పిమ్మట వజ్రధనుషుణ్ణి అంగదుడు తలనరికి చంపాడు. అకంపనుణ్ణి హనుమంతుడు చెట్టు పీకి చిత్తగొట్టి చంపాడు. ప్రహస్తులనే దానవీరుడు భీకరంగా పోరాడి నీలుడి చేతుల్లో చచ్చాడు. ఆగ్ర హోదగ్రుడ యుద్ధరంగానికి వచ్చిన రావణాసురుడు మొదట హనుమంతుని తీవ్ర బాణాలతో కొట్టాడు. దాన్ని చూసిన రాముడు రావణి రొమ్ముపై పిడుగులాంటి బాణం వేశాడు. అతడి కిరీటాన్ని భగ్నం చేశాడు. సారథిని గుర్రాలను చంపి నిరాయుధ పానిగా నిలిచావు, ఇవాళ వెళ్ళి ఆయుధాలు ధరించి రేపు యుద్ధానికి రా అని చెప్పి వదిలిపెట్టాడు రాముడు. రావణుడికి గర్వభంగమైంది. అవమాన భారంతో వెనుదిరిగాడు. గాఢ నిద్రలో ఉన్న అన్నుకు తమ్ముడు మహాబలశాలి అయిన కుంభకర్ణుని లేవగొట్టి పరిస్థితి వివరించాడు. అతడు పర్వతాకారంతో త్రిశూలం చేతపట్టి యుద్ధరంగం ప్రవేశించి అందిన వానరులను అందినట్టు పట్టి తింటూ అల్లా కాలువ సృష్టించాడు. హనుమంతుడు సుగ్రీవుడు ఎదుర్కొన్నారు, చావుదెబ్బలు తిన్నారు. ఆఖరి రాముడు వాయుస్త్రం ఇంద్రాస్త్రం ప్రయోగించి చేతులను పాదాలను తలను నరికి హతమార్చాడు. ఆ తర్వాత వీరులు అతికాయుడు మరో ఐదుగురు వీరులు హతమయ్యారు. దుఃఖంలో మునిగి ఉన్న రావణుని ఓదార్చి ఇంద్రజిత్తు యుద్ధరంగానికి బయలుదేరాడు. యుద్ధరంగంలో చుట్టూ రాక్షసులను కాపలా ఉంచి హోమం చేశాడు.
బ్రహ్మాస్త్రం జపించి ధనస్సును రథాన్ని అభిమంత్రించాడు. ఆ తర్వాత రథములో ఆకాశంలోకి అంతర్ధానమయ్యాడు. రామ లక్ష్మణులపై బాణవర్షం కురిపించసాగాడు. ఆ బాణవర్షానికి అందరూ మూర్చపోయారు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం దెబ్బకు లక్ష్మణుడు మూర్చపోయాడు. ఇంద్రజిత్తు పరమానందంతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జాంబవంతుడి సలహా మేరకు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని ఔషధీ పర్వతం తెచ్చి లక్ష్మణుడితో సహా అందరినీ బతికించాడు. రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభనీకుంభులను చంపాడు. వారిని సుగ్రీవుడు హనుమంతుడు హతమార్చారు. ఎలాగైనా రామలక్ష్మణులను హతమార్చి రమ్మన్న తండ్రి ఆజ్ఞ ప్రకారం ఇంద్రజిత్తు యుద్ధరంగంలో ప్రవేశించాడు. అదృశ్యంగా ఆకాశం నుంచి రామలక్ష్మణుల మీద బాణవర్షం కురిపించాడు. శత్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో మాయాసీతను సృష్టించి తెచ్చి హనుమంతుడి ఎదుర హింసించి హతమార్చాడు. హడలిపోయిన వానరవీరులు వెళ్ళి రాముడి సంగతి చెప్పారు. సమయానికి అక్కడికి వచ్చిన విభీషణుడు, ఇదంతా మాయ, ఇంద్రజిత్తు మాయ చేసి నికుంభల చైతన్యానికి వెళ్ళి హోమం చేస్తున్నాడు. హోమం పూర్తయితే అతన్ని ఎవరూ జయించలేరు, కాబట్టి ముందే వెళ్ళి చంపాలి, అందుకు లక్ష్మణుడే సరైనవాడు అని చెప్పాడు. లక్ష్మణుడు వానర సేనతో వచ్చాడని తెలియగానే హోమం పూర్తి కాకుండానే ఇంద్రజిత్తు లేచి హనుమంతుని ఎదుర్కొన్నాడు. లక్ష్మణుని బాణప్రయోగం చేయమని విభీషణుడు ప్రేరేపించాడు. దాన్ని చూసిన ఇంద్రజిత్తు, ఈ గడ్డం మీద పుట్టిన నువ్వు నాకెలా ద్రోహం తలపెట్టావు? మానవి మానవులు లేకుండా శత్రువుల వద్ద నీచుడుగా బతకడం సిగ్గులేని కులద్రోహి అని నిందించాడు. ఆ తర్వాత లక్ష్మణుడిపై బాణాన్ని ప్రయోగించి సింహనాదం చేశాడు. చాలాసేపు ఇద్దరు సమంగా పోరాడారు. విభీషణుడు కూడా లక్ష్మణుడికి తోడుగా యుద్ధం చేశాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథిని చంపాడు. వానరవీరులు అశ్వాలను చంపారు. ఇంద్రజిత్తు క్షణంలో కొత్త రథంలో ప్రత్యక్షమయ్యాడు. విభీషణుడు అతని రథాశ్వాలను చంపాడు. ఇంద్రజిత్తు నేల మీదకు దూకి లక్ష్మణుడిపై దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. ఆఖరికి లక్ష్మణుడు ఒక దివ్యాస్త్రంతో ఇంద్రజిత్తు శిరస్సును ఖండించాడు. కథ సమాప్తం. ఇలాంటి మంచి కథల కోసం ఈ ఛానల్ను దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్. నమస్తే. శుభం.